విలీనం నుంచి విభజన దాకా తెలంగాణలో అవతరణ దినోత్సవాలు ప్రతిదీ వివాదాలే. మరీ ముఖ్యంగా దశాబ్ది వేడుకలు అయితే వివాదాస్పదం అవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండగా దానికి ఈసీ కోడ్ అడ్డంకిగా మారుతుంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంది. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈలోపు అంటే జూన్ 2వ తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది. దాన్ని అధికారికంగా ఎలా నిర్వహిస్తారన్నది అసలు పాయింట్. ఎందుకంటే ఈ నెల 18వ తేదీన తెలంగాణలో కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కానీ దానికి కూడా ఎన్నికల కోడ్ అడ్డు ఉందని ఈసీ అనుమతి ఇవ్వలేదు. చివరకు ఎంతో ఉత్కంఠ తర్వాత షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అలాంటిది తెలంగాణ ఏర్పడిన బందీల పండుగను ఘనంగా నిర్వహించాలని, తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ పడ్డ కష్టం చెప్పడానికి ఇది మంచి అవకాశమని రేవంత్ అండ్ టీం నిశ్చయించుకుంది. అది 10,000 మందితో పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించాలని తీర్మానించింది. కానీ దీనికి కూడా ఈసీ అనుమతి కష్టమే. ఎందుకంటే వచ్చే నెల 6వ తేదీ వరకు కోడ్ అమల్లో ఉంటుంది.
రైట్, విలీనం నుంచి విభజన దాకా తెలంగాణలో అవతరణ దినోత్సవాలు ప్రతిదీ వివాదాలే. మరీ ముఖ్యంగా దశాబ్ది వేడుకలైతే వివాదాస్పదమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండగా దానికి ఈసీ కోడ్ అడ్డంకిగా మారుతుంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంది. అయితే జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈలోపే అంటే జూన్ 2వ తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది. దాన్ని అధికారికంగా ఎలా నిర్వహిస్తారనేది అసలు పాయింట్. మరి రేవంత్ ప్రభుత్వం కూడా ఈ ఎన్నిక సో ఏదైతే ఉందో అవతరణ దినోత్సవాలు జరిపిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. వారి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ ఇక సో ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు ఉంది. ఈలోపు జూన్ 2 అంటే తెలంగాణ అవతరణ ఫార్మేషన్ డే వస్తుంది. మరి ఈసీ దీనికి అనుమతిస్తుందా లేదా అనే విషయాలను మా ప్రతినిధి అశోక్ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, జూన్ 2 రాష్ట్ర ప్రభుత్వ అవతరణ దినోత్సవం జరుగుతుందా జరగదా అనే ప్రశ్నకు మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ ఏ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ స్కీమ్స్ కానీ ఎలాంటి అధికారికంగా ప్రకటించకూడదు. కాబట్టి జూన్ 2 అనేది రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కూడా అది ప్రభుత్వ నిర్వహణలో ఉంటది. ఆ జూన్ 2 సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు కాబట్టి మిగతా హామీలు గానీ ఇప్పుడు 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులు పేద ప్రజలకు గానీ 6 గ్యారంటీల హామీలు ఇతర అంశాలపై వాళ్ళ ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అంశాలు వస్తే మాత్రం అది ఎన్నికల కమిషన్ ఒప్పుకునే అవకాశం లేదు. దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అయితే నిన్న కేబినెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల కమిషన్ కి లేఖ రాయడం, ఎన్నికల కమిషన్ కొన్ని షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. అంటే ప్రధానంగా రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ రాష్ట్ర భవన రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాల విషయాలు కూడా మాట్లాడవచ్చు. కొన్ని కీలక అత్యంతరమైన విషయాలమైన ప్రస్తావించాలి మా చర్చించాలంటూ ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు పెంచింది. సో కాబట్టి ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికే అధికారులంతా సిద్ధమయ్యారు. దాదాపు 10,000 మందితో ఈ పెరియర్ గ్రౌండ్ లో ఈ అవతరణ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో రాజకీయ నాయకులు ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ని పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా? సో ఇప్పటికే జిఏడీ నుంచి ఆఫీసర్లు ఎన్నికల కమిషన్ కి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. లేఖలో మాత్రం ప్రధానంగా కేవలం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవతరణ వేడుకలే నిర్వహిస్తామంటూ పొందపరిచే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఎన్నికల కమిషన్ పరిమితి నియోగపోతే కూడా ఆల్టర్నేట్ గా రాష్ట్ర ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా జూన్ 6 వరకు ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి జూన్ 6 తర్వాత 7వ తారీఖు దీనిపైన అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి కసరత్తు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కంపల్సరీ ఈసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక నిర్వహించాలని పూనుకుంది. అది కాస్త లేట్ అయినప్పటికీ పర్లేదు, దాన్ని నిర్వహించాలని చూస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత 6 నెలలు అవుతుంది. మొదటిసారి రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వేడుకల్లో ఉంటారు కాబట్టి ఈసారి కంపల్సరీగా నిర్వహించుకోవాలి. సో గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది గత సంవత్సరం దాదాపు 10 రోజుల పాటు నిర్వహించింది. కానీ అప్పటికి కేవలం 9 సంవత్సరాల పాటే రాష్ట్రం అవతరణ ఏర్పడి కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ 10 సంవత్సరాలు అవడము దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో పాటు ఆ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా పబ్లిక్ లోకి తీసుకెళ్లేందుకు ఈ ఒక సరైన వేదిక అన్నట్లు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. సో అందులో భాగంగానే ఈ రాష్ట్ర అవతరణ వేడుకలను జూన్ 2 ఒకవేళ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోతే జూన్ 7వ తారీఖు దీన్ని నిర్వహించాలి. సో నిర్వహించి జూన్ 7న ఏదైతే ఆ పరేడ్ గ్రౌండ్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారంటీల అమలు కానీ ఇతర అంశాలన్నింటినీ ఆ పరేడ్ గ్రౌండ్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు అక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఉంది. సో గతంలో కంటే కాస్త భిన్నంగా నిర్వహించేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. మరి
క్యాబినెట్ కు పర్మిషన్ ఇచ్చినట్లే ఎన్నికల కమిషన్ మరి రాష్ట్ర అవతరణకు వేడుకలు కూడా కొన్ని పరిమితులతో కూడిన పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా అని మాత్రం మనకు 2-3 రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆఫీసర్స్ జిఏడి స్థాయి అధికారులు అయితే ఎన్నికల కమిషన్ కు లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిన తర్వాత ఎన్నికల కమిషన్ 2-3 రోజుల్లో దానికి రీప్లై ఇస్తుంది. దాని రీప్లైని బట్టి భవిష్యత్తు కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. అశోక్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఒకవైపు జూన్ 6వ తేదీ వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంది, అలాగే జూన్ 2న ఫార్మేషన్ డే ఉంది. మరి ఈసీ ఈ ఫార్మేషన్ డేకి అనుమతిస్తుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ సెలబ్రేషన్స్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఎలా ఉండిపోతుందో వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పుడు ఈ ఫార్మేషన్ డేకి ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది, ఈ ఆవిర్భావ దినోత్సవంకి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సో ఈ నేపథ్యంలో 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ ఈ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా పరేడ్ గ్రౌండ్లో 10,000 మందితో ఈ వేడుకలను కూడా జరపాలని కూడా భావిస్తుంది. మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 6 నెలల కాలంలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అదేవిధంగా ఇవన్నీ ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తుంది, వివరించాలని భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ సీరియస్గా భావిస్తుంది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే గత 10 ఏళ్లలో కూడా ఇటు తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా దానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పనులు చేయలేదు, ప్రజలకు సంక్షేమానికి ఏ విధంగా పాటుపడలేదు. మరొకవైపు ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఎవరైతే 100ల మంది తెలంగాణ కోసం ప్రత్యేక తెలంగాణ కోసం బలిదానమయ్యారో వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆశయాలు నెరవేరలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చాక మొదటిసారి ఈ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఘనంగా నిర్వహించాలని కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో 10,000 మందితో ఈ వేడుకల్ని జరపాలని కూడా చూస్తున్న నేపథ్యంలో కూడా పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో ఏదైతే జూన్ 6వ తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ఉంది, ఈ కోడ్ నేపథ్యంలో కూడా మరి ఏదైతే ఎన్నికల సంఘం అనుమతిస్తుందా లేదా అని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించినప్పటికీ కూడా ఎన్నికల సంఘం చివరి వరకు అనుమతి ఇవ్వకుండా చివరికి కొన్ని కండిషన్లతో కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర విభజన అదేవిధంగా రుణమాఫీ అంశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాబినెట్లో చర్చించకూడదు అనే కండిషన్తో కూడా అనుమతించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ ఏదైతే ఆవిర్భావ వేడుకలకు ఎన్నికల కమిషన్ ఇస్తుందా అనుమతిస్తుందా లేదని మాత్రం చూడాల్సిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ పర్మిషన్ ఎన్నికల కమిషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా జూన్ 6వ తర్వాత నిర్వహించాలని కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తుందని చెప్పొచ్చు. శ్రీనివాస్, అలానే ఇప్పుడు ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.